ఓం నమో వెంకటేశాయ భారతీయ సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో నిద్రలేమి చర్మ వ్యాధులు సంతానలేమి సమస్యలకు చక్కని పరిష్కారం చూపించే ఏకైక వనమూలిక ఏమిటో తెలుసా ఈ ఆసక్తికర విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి భారతదేశంలో నుంచి వాడబడుతున్నటువంటి అనేక ఔషధాల్లో దోర్వా లేక గరికె చాలా ముఖ్యమైనటువంటిది ఈ దోర్వాకు శతవీర్య సహస్రవీర్య అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి అనేక వేదాల్లో దీని గురించినటువంటి ప్రస్తావన చాలా ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటుంది సహస్ర పరమాదేవి శతమూల శత అంకుర హరతుమే పాపం దోర్వా దుస్వప్నాశిని అనేటువంటి మంత్రంలోనూ కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుఖస్పరి రుఖస్పరి అనేటువంటి మంత్రాల్లోనూ కూడా ఈ దూర్వ యొక్క ప్రస్తావన మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ దూర్వాను వేదాల్లో ప్రజాస్థాపనంగా అంటే సంతానాన్ని కలిగించేటువంటి ఔషధంగా ప్రముఖంగా చెప్పబడింది ఈ గరికగడ్డిని శాస్త్రీయ భాషలో సైనడాన్ డాక్టిలాన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ మొక్క మనకు అన్ని పరిసర ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది అదేవిధంగా హిమాలయాల్లో చాలా ఎత్తు వరకు కూడా ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది వింజ పర్వత శ్రేణులలో ఈ మొక్కను మనం చాలా అధికంగా చూస్తాం ఈ దీనిని అందంగా ప్రతి ఉద్యానవనంలోనూ కూడా పెంచుతూ వస్తున్నారు కానీ దీని యొక్క ఔషధ విలువలను మనం ఎక్కువగా గుర్తించడం లేదు గణేషునికి పూజ చేసేటువంటి ప్రముఖమైనటువంటి పత్రాలలో ఈ దూర్వాల యొక్క గరికగడ్డి కూడా చాలా మనం ఉపయోగిస్తూ వస్తున్నాం కానీ ప్రజలలో కొంతకాలం క్రితం వరకు ఉండేటువంటి దీని ఔషధీయ గుణాలని ఈ కాలంలో మర్చిపోవడం జరిగింది కొద్దిగా దానిని గురించి ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది ఈ దూర్వా మెత్తగా దంచినట్లయితే చాలా చక్కని చిక్కని ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి స్వరసం లేక రసం వస్తుంది ఈ రసాన్ని ఐదు మిల్లీ లీటర్లు కొద్దిగా తేనె కలిపి కానీ చక్కెర కలిపి కానీ పాలలో కలిపి కానీ తీసుకోగలిగినట్లయితే చాలా బాగా నిద్రపడుతుంది చెడ్డ కళలు వచ్చే వాళ్ళల్లో పూర్తిగా నిద్రపోగలుగుతారు నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి రోగాలని ధరిచారనివ్వకుండా మనం చూసుకోవచ్చు అదేవిధంగా శరీరం మీద వచ్చేటువంటి గజ్జి మొదలైనటువంటి చర్మ వ్యాధుల్లోనూ దురదతో కూడినటువంటి ఇతర చర్మ వ్యాధుల్లోనూ కూడా ఇది పూర్తిగా తగ్గిపోతుంది ఈ గరిక యొక్క రసాన్ని కొద్దిగా నూనె లేక నేతిలో వేసి బాగా కాచి దానిని మనం నిలవ పెట్టుకోగలిగినట్లయితే మనకి శరీరం మీద వచ్చేటువంటి అనేక వ్రణాలలో దీనిని పైపోతగా వాడుకోవచ్చు అదేవిధంగా ఈ గరిక గడ్డి యొక్క కల్కాన్ని అంటే మెత్తగా నూరినటువంటి చిన్న ముద్దను ఐదు గ్రాముల పాటు ప్రతిరోజు మూడు నెలలు తీసుకోగలిగినట్లయితే సంతానం లేనటువంటి స్త్రీలలో సంతానం కలిగేటువంటి అవకాశాలు బాగా మెరుగుపడుతున్నట్టుగా ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి అదేవిధంగా గర్భావస్థలో ఉన్నప్పుడు గర్భస్రావం జరుగుతోంది అనే అనుమానం కలిగినట్లయితే దీని యొక్క రసాన్ని ఇరవై మిల్లీలీటర్లు కొద్దిగా వేడి చేసి చక్కెర కలిపి మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇచ్చినట్లయితే గర్భస్రావాన్ని నిరోధిస్తుంది చక్కని అందమైన బలమైన ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలిగే అవకాశాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా దీనివలన ఇతర గాయాలు కూడా పూర్తిగా తగ్గిపోవడం గమనించారు పైకి వచ్చేటువంటి గాయాలు వ్రణాలే కాకుండా అంతర్గతంగా లివర్లోను అదేవిధంగా ప్యాంక్రియాస్లోను వచ్చినటువంటి వ్రణాలలో కూడా ఈ దోర్వాతోటి తయారు చేసినటువంటి ఔషధాలు చాలా బాగా పనిచేస్తున్నట్లుగా గమనించారు మనకు పైల్స్ లేక హెమరాయిడ్స్ లేక మూల రోగాలు అనేటువంటివి చాలా సామాన్యంగా వచ్చేటువంటి వ్యాధులు వీటిలో కూడా ఈ దోర్వాతోడి తయారు చేసినటువంటి తైలాన్ని పైపోతగా వాడుకోవచ్చు అదేవిధంగా భగంధరం లేక ఫిస్టులాలో కూడా ఈ దోర్వాతోడి తయారు చేయబడినటువంటి తైలాన్ని కనుక పైపోతగా వాడినట్లయితే అవి పూర్తిగా ఏ రకమైనటువంటి ఫార్మేషన్ లేక చీము పట్టకుండా పూర్తిగా తగ్గిపోవడాన్ని పరిశోధకులు గమనించారు ఈ విధంగా ఆధునిక వైద్యంలో కూడా దీని యొక్క స్థానాన్ని ఈ మధ్యనే గుర్తించడం జరిగింది పూర్తిగా దీని వినియోగాన్ని మనం చేసుకోగలిగినట్లయితే మనకు అత్యంత చౌకగా చాలా సుఖంగా మంచి ఔషధాన్ని మనం గమనించిన వాళ్ళం అవుతాం మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఎస్వీబీసీ టీటీడీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా నోటిఫికేషన్ల కోసం కింది ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్వీబీసీ టీటీడీ